తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో జరిగిన దళిత యువకుడు బొంతా మహేంద్ర ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. హోంమంత్రి ఇలాకాలో జరిగిన దళిత యువకుడి ఆత్మహత్య ఘటనపై హోంమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు కెఎస్ జవహర్ డిమాండ్ చేశారు. జవహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఏమీ జరుగుతుందో అర్థం కాని అయోమయగా ఉంది. ఎవరైనా అన్యాయం జరిగిందని అంటే వారిపై ఏదో ఒక కేసులో ఇరికించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యువకుడి ఆత్మహత్యకు బాధ్యులైన అగ్రకులాల వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తే ఆ కుర్రాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారనే నిజాలు ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి బాధ్యత హోంమంత్రి మీద ఉంది. ఈ కేసులో హోంమంత్రిని సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలి. ఎందుకంటే హోంమంత్రి అరాచకాలు విపరీతమయ్యి అనేక సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో దళిత యువకులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో చిన్న అనే ఒక యువకుడు కూడా ఈ హోంమంత్రి యొక్క దాష్టికాలతో పోలీసులు ఏ విధంగా వేధించారనేది ఆ రోజు మీడియాకు కానీ ప్రజలకు కానీ తెలియజేసిన సందర్భం మనందరం చూసాం. ఆ చిన్న ఉదంతం తర్వాత ఈరోజు మహేంద్ర ఆత్మహత్య వరకు కూడా ఈ సీక్వెన్స్ అంతా కూడా పూర్తిగా హోంమంత్రి కనుసన్నల్లోనే జరిగింది. హోంమంత్రి అనుచరులు, ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి వల్లే ఈ ఆత్మహత్య దారితీసింది. ఇది ఆత్మహత్య కాదు, హోంమంత్రి హత్య చేసిన దానిగానే దీన్ని చూడాలి తప్ప ఇది కేవలం అతను ఆ వ్యక్తి యొక్క అతని హెరాస్మెంట్ ఏ విధంగా చేశారనే దాని మీదే చేశారు. ఈ భూషణం ఎస్ఐ కానీ వాళ్ళ పై అధికారులు ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ దళితుల బలి, పై అధికారులు చెప్పినటువంటి ఆదేశాలని హోంమంత్రి చెప్పే ఆదేశాలని పై అధికారులు ఆదేశాలని కింద ఉన్నటువంటి ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఎస్ఐని బలి చేశారు. ఎస్ఐని ఉద్యోగం నుంచి తీపించడం ఏంటి? దీనిపై ఉన్నటువంటి అధికారులు ఎవరు? అసలు ఎవరెవరు ఫోన్లు వచ్చాయి? ఈ కాల్ డేటా కదా కావాల్సింది.